తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రోడెక్కాయి. మార్చి 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన బస్సులు దాదాపు 2 నెలల తర్వాత మళ్లీ సేవలు ప్రారంభించాయి. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బస్సులు రోడ్ల మీదకు వచ్చాయి. హైదరాబాద్ నగరంలో మినహా రాష్ట్రమంతా బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. భౌతిక దూరం పాటించడానికి వీలుగా బస్సులో సగం సీట్లలో కూర్చోడానికే ప్రయాణికులకు అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ ప్రతిపాదించింది. కానీ మంత్రివర్గం మాత్రం ఆర్టీసీ ప్రతిపాదనకు నో చెప్పింది. సోషల్ డిస్టెన్సింగ్ మీద ఇప్పటికే ప్రజల్లో అవగాహన వచ్చినందున ఎలాంటి ఆంక్షలు లేకుండా బస్సులను నడపాలని కేబినెట్ సూచించింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం సీట్ల మధ్య గ్యాప్ ఉంచితే అంతిమంగా బస్సు ఛార్జీలు పెంచాల్సి వస్తుంది. ఇప్పటికే ఓసారి ఛార్జీలు పెంచినందున ప్రజలపై మరోసారి భారం మోపద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సీట్లన్నీ నిండిపోయే అవకాశం ఉండటంతో బస్సుల్లో జాగ్రత్తగా ప్రయాణించాల్సిన బాధ్యత ఇక ప్రయాణికుల మీదే ఉండనుంది. బస్సు ఎక్కడానికి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సి ఉంటుంది. వెంట శానిటైజర్లను తీసుకుని వెళ్లడం ఉత్తమం. జిల్లాల నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు ఎంజీబీఎస్ వెళ్లవు, కానీ జూబ్లీ బస్ స్టేషన్ కు వస్తాయి. రాత్రి 7 గంటల్లోగా బస్సులు డిపోలకు చేరుతాయి. హైదరాబాద్ కు నల్గొండ వైపు నుంచి వచ్చే బస్సుల్ని ఎల్బీ నగర్ వరకు, మహబూబ్ నగర్ నుంచి వచ్చే బస్సుల్ని ఆరాంఘర్ వరకు, వరంగల్ నుంచి వచ్చే బస్సుల్ని ఉప్పల్ వరకు అనుమతిస్తారు. నిజామాబాద్ ఆదిలాబాద్ నుంచి వచ్చే బస్సులు జేబీఎస్ వరకు వస్తాయి. హైదరాబాద్ లో సిటీ బస్సులు జూన్ నుంచి తిరిగే అవకాశం ఉంది. ఈ టాప్ తెలుగు టీవీ ఒక్క సంవత్సరంలోనే 10 లక్షల సభ్యత్వాలు కలిగిన టాప్ స్థాయికి ఎదగటం చాలా సంతోషంగా ఉంది. ఈ టాప్ తెలుగు టీవీకి నా శుభాకాంక్షలు. ఇంకెందుకు ఆలస్యం? మీరందరూ కూడా సభ్యత్వాలు తీసుకోండి మరి. అందుకే వచ్చా. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.